वेलकम टू सोजिनियस किचन टुडे स्पेशल सॉफ्ट गा स्पॉन्जी गा चला सिंपल गा केक एला तैयार चेसुकोलो चूद्दामंडी। ई केक नी मनम बिस्किट्स तोटे तैयार चेसुकोबोतुन्नाम। मुंदुगा इला ओक पैकेट ओरियो बिस्किट पैकेट तीसुकोनी ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో క్రీమ్ ని సెపరేట్ గా బిస్కెట్ ని సెపరేట్ గా డివైడ్ చేసుకొని పెట్టుకోవాలండి। ఈ ఓరియో బిస్కెట్స్ 3 ఫ్లేవర్స్ ఉంటాయండి। వాటిలో ఏ ఫ్లేవర్ మీకు నచ్చితే ఆ ఫ్లేవర్ బిస్కెట్స్ మీరు తీసుకోవచ్చండి। ఇప్పుడు ఈ క్రీమ్ కూడా బాగా ఊడి రావాలంటే ఒక 10 నిమిషాల పాటు ఈ బిస్కెట్స్ ఫ్రిజ్ లో పెట్టుకున్నామంటే క్రీమ్ బాగా ఊడొస్తుంది। ఇప్పుడు వీటిని ఇప్పుడు మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి। फाइन पाउडर तैयार चेसुकोवाली। चूसर कदंडी ई विधंगा मेत्तगा ग्रैंड चेसुकोनी इप्पुडु ई बौल लो वेसुकोवाली। इला मोत्तम वेसुकुन्नाक इप्पुडु दीन्नि पक्कन पेट्टेसुकोनी इप्पुडु केक बेक चेसुकोवडानिकि ओक बौल तीसुकोनी दानिकि कोद्दिगा आयिल वेसुकोनी बागा अप्लाई चेसुकोवाली। ఇప్పుడు ఒక బటర్ పేపర్ ని కూడా పెట్టేసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి। మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే మైదా పిండిని కూడా వేసుకోవచ్చు। ఇప్పుడు ఈ పౌడర్ లో మనం 1/2 కప్పు కాచి చల్లారబెట్టుకున్న పాలను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా పాలు మొత్తం యాడ్ చేసుకొని కేక్ బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి। ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక యూనో ప్యాకెట్ తీసుకొని 1/2 వరకు ప్యాకెట్ లో ఉన్న యూనో సోడా 1/2 వరకు వేసుకోవాలి। ఇప్పుడు కొద్దిగా వాటర్ ని యాడ్ చేయండి। యూనో బాగా పొంగుతుంది ఈ విధంగా। యూనో సోడా బాగా పొంగిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న బౌల్ లో ఈ బ్యాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఇది మనం తక్కువ క్వాంటిటీ తో చేసుకోబోతున్నామండి। మీరు కొద్దిగా రెండు ప్యాకెట్లు తీసుకున్నామంటే బిస్కెట్స్ ఒక ఈనో షీట్ మొత్తం యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడానికి ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 1/2 కప్పు salt యాడ్ చేసుకోవాలి। salt వేసుకొని ఇలా ఒక స్టాండ్ లేదా ఇలాంటి ఒక ప్లేట్ ఉంటే ప్లేట్ వేసుకొని ఇప్పుడు ఇలా గ్యాస్కెట్ తీసేసి పైన విజిల్ ని కూడా తీసేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ లో 5 నిమిషాలు ఫ్రీ హీట్ చేసి పెట్టుకోవాలి। 5 నిమిషాల తర్వాత ఈ ఓపెన్ చేయండి మూత। ఇప్పుడు ఈ బౌల్ ని పెట్టేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ లో 15 నుంచి 20 నిమిషాలు బేక్ చేసుకోవాలి। నేను 20 నిమిషాలు బేక్ చేసుకున్నానండి। ఇలా టూత్ పిక్ తో గుచ్చి చూసామంటే అంటుకోకుండా ఉంటే బాగా బేక్ అయినట్లు। ఇప్పుడు ఈ బౌల్ ని బయటికి తీసుకొని బాగా చల్లారబెట్టుకోవాలి। ఇది బాగా చల్లారిన తర్వాత ఇలా బయటికి తీసుకోండి। ఇప్పుడు ఈ విధంగా బటర్ పేపర్ ని తీసేయాలి। ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న క్రీమ్ ఉంది కదా అందులో 2 టేబుల్ స్పూన్ గోరువెచ్చగా ఉన్న పాలను యాడ్ చేసుకోండి। కొద్దిగా వేడిగా ఉన్న పాలు వేసుకున్నామంటే బాగా తొందరగా కరిగిపోతుంది క్రీమ్। ఇలా తయారు చేసుకున్నాక ఈ క్రీమ్ ని ఈ కేక్ పైన వేసుకోవాలి। ఇలా మొత్తం వేసేసుకున్నాక ఈ కేక్ ని ఒక 15 నిమిషాలు ఫ్రిజ్ లో పెట్టుకోండి। ఈ క్రీమ్ బాగా గట్టి పడుతుంది ఈ విధంగా। 15 నిమిషాల తర్వాత ఈ కేక్ ని బయటికి తీసుకొని పైన కొద్దిగా గార్నిష్ కోసం ఈ విధంగా వేసుకోండి। ఇప్పుడు ఈ కేక్ ని ప్లేట్ లోకి తీసుకొని ఇప్పుడు కట్ చేసుకుందాం। చూసారు కదండి ఎంత సాఫ్ట్ గా చాలా తొందరగా అయిపోతుంది। చాలా సాఫ్ట్ గా ఉంటుందండి ఈ కేక్। మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి। చాలా చాలా సాఫ్ట్ గా చాలా స్పాంజీగా ఉంటుంది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీరు ఎంజాయ్ చేయండి। అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి।